అలాంటి ఏమైందండి? ఎన్ని 500 లోడ్లు పోతూ ఉంటే కళ్ళు మూసుకుందండి. మైనింగ్ ఏం చేశారు ప్రభుత్వం? ఆ ఆఫీసర్ సస్పెండ్ చేయాలి కదా, ఈ రెవెన్యూ క్రిమినల్ విఆర్ఓ సస్పెండ్ చేయాలి కదా, ఎంఆర్ఓ ఎక్స్ప్లెయిన్ అడగాలి కదా. మరి ఎంఆర్ఓ తెలీదా పోలీస్ కేసు పెట్టాలని? ప్రశ్నిస్తుంది ప్రభుత్వం ఈ అధికారులు. అదృష్టశాత్తు చూపించాను ఇప్పుడు మీకు. నేను చెప్తే సమాచారం ఎప్లై చేస్తే సమాచారం కూడా నిజాయితీ కూడా నాకు రిప్లై ఇవ్వాలి కదా. రిప్లై కూడా ఇవ్వలేదు పాత ఎంఆర్ఓ. మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓని ప్రెస్ చేస్తున్నాను, రేపు సమాచార కమిషన్ నేను కంప్లైంట్ చేయబోతున్నాను. 3 సంవత్సరాలు అయిందండి నేను సమాచారానికి అప్లై చేసి, రామారావు అనే తహసీల్దార్కి అప్లై చేస్తే ఈవేళ నా రిప్లై లేదు. నేను అడిగింది ఏంటి, ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ చేశావు ఈ జగన్ అన్న కాలనీకి, ఎంత పేమెంట్ ఇచ్చావు అని చెప్తే మీ ప్రెస్ వాళ్ళకి ఏమో చెప్పాడు, మీరు మెరిచిపోయి అంటారు. అసలు మీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, ల్యాండ్ ఫూలింగ్ చేస్తున్నాను చెప్పాడు ఎంఆర్ఓ అనే రిప్లై. మరి ఎస్ఆర్పురం 60 లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చావా ఎంఆర్ఓ? ఆ ఎంఆర్ఓ అనుకోండి, ఏ ఎంఆర్ఓ వచ్చు? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం. అందుచేత ఈ ఎస్ఆర్పురంలో జరుగుతున్న ఈ దోపిడీని అయ్యా జాయింట్ కలెక్టర్ గారు మీ నిజాయితీ అనేది కానీ తెలుసు. ఈ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మరి ఒక వర్గం, నేను వైసీపీ అందరూ అనట్లేదు, ఇక్కడ వైసీపీ ఎంపీపీ గారు వచ్చే అవినీతి అరికట్టారు, నేను వైసీపీ అందరూ అనట్లేదు. వైసీపీలో ఉన్న రౌడీ షీటర్ల దొంగలనే అరెస్ట్ చేయండి, ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్ అవ్వకుండా ఆపండి. రేపు మాపీ అని లేఅవుట్గా మారిపోతుంది, దొంగ లేఅవుట్లు వస్తున్నాయి, దాన్ని ఆపండి. ఆపి మీరు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ ఎందుకు ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇల్లీగల్ లేఅవుట్లు కానీ ఆపలేదో చర్య తీసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండలంలో రెవెన్యూ అధిక యంత్రాంగం లేదా? మీ విఆర్ఓ లేడా ఈ ఊరిలో? ఎందుకు విఆర్ఓ సస్పెండ్ చేయరు? అడుగుతున్న ఎంఆర్ఓ గారిని మీ నిజాయితీ చర్చిస్తుంటే ఈ స్థానిక ఎంఆర్ఓ ఈ విఆర్ఓ ఎందుకు సస్పెండ్ చేయదు మీరు అడగారు చెప్పండి. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? దొంగతనం చేస్తూ ఉంటే కేసులు మాదా బాధ్యత, మేమా వాచ్ డాగులమే? మీ విఆర్ఓ డబ్బులు తీసుకు జీతాలు తీసుకోవట్లేదా? మీ ఆర్ఐ ఇక్కడ లేరా? పెగరిని వచ్చారు, సీజ్ చేశారు జాయింట్ గార్డ్ కన్స్ట్రక్షన్ మీద, అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆవిడ కళ్ళు లేవాడికి వచ్చిన లేడీ అనుకుంటున్న అమ్మాయి వచ్చింది ఆవిడ, అంటే అది కూడా కేసు పెట్టాలి కదా. చూడండి అక్కడ, అంటే ఈ గ్రావెల్ తీస్తారు మీరే, గ్రావెల్ తీస్తారు, ఆ గ్రావెల్ తీస్తారు, మళ్ళీ మీరే లేఅవుట్ వేస్తారు, దొంగ లేఅవుట్ అమ్ముతారు. రెండోది మేము చెప్తాను 3 సంవత్సరాల కిందట, మీ అందరూ చెప్పాం కూడా ప్రెస్లో, మీ దగ్గర లెటర్ కూడా ఉంది. ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్లో 68 లక్షల పేరు చెప్పి రామారావు తహసీల్దార్ ఉన్నప్పుడు 68 లక్షలు ఎకరాకింద ఇక్కడ పేమెంట్ ఇవ్వడం జరిగింది అసైన్మెంట్ ల్యాండ్కి. దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ఎవరెవరికి ఎంత ఇచ్చో లెటర్ పెడితే ఇప్పటికీ నాకు రిప్లై ఇవ్వలేదండి రెవెన్యూ అధిక అథారిటీ వాళ్ళు. సమాచారం చూసే మీ చూడండి ఎప్పుడు పెట్టాం, ఇది చాలా కాలం కిందది ల్యాండ్ భారీ మోసం అని చెప్పి మీ ముందే చెప్పాను, ఇవాళ నేను ఇవాళ చెప్పలేదు. ఈ లాస్ట్ ఇయర్ అనుకుంటాను. చూసారు మీరు, నేను ఇవాళ చెప్తున్నా ఇంత ప్రెస్ మీట్లో నేను ప్రజలకి ప్రభుత్వ యంత్రాంగాన్ని చెప్తూ ఉంటే రెవెన్యూ యంత్రాంగం ఇంత దిగజారిపోతే ఇల్లీగల్కు మైనింగ్ పక్కేమో గవర్నమెంట్ మైనింగ్ లాపారండి. ఇక్కడ గత జోక్ ఏంటంటే ఎవరెవరైతే అఫీషియల్గా లెటర్లు పెట్టారు లీజ్ సంపాదించారో వాళ్ళు ఆపారు, అఫీషియల్ని ఏమో ఆపించారు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఆపించారు, దొంగలకేమో మీరు డోర్లు తీస్తున్నారు. ఇక్కడ దొంగ కాదా ఆయన? ఇప్పుడు వెహికల్ సీజ్ చేశారు, ఎందుకని ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? దిస్ ఈ ఇల్లీగల్ క్రైమ్. ఎవరైతే క్రైమ్ చేశారో వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం పోలీసుల ద్వారా అరెస్ట్ చేసే బాధ్యత ఎంఆర్ఓకు ఉంది. ఎందుకు ఎంఆర్ఓ ఫెయిల్ అయినాడు అంటే ఎవరు దీని బ్యాక్గ్రౌండ్ అంటే ఇది బ్యాక్గ్రౌండా? ఆయన మీ ఎంపీపీ వచ్చారు అడ్డారు, మరి ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు? స్పందించాలి కదా, మీ ఎంపీపీ కదా, మరి మా ఎంపీపీ కాదు కదా. మీ ఎంపీపీ అని సిగ్గుపడాలి కదా ఎమ్మెల్యే గారు, అది ఏంటంత అన్యాయం జరుగుతుందని చెప్పి అందరం ఎంఆర్ఓకో ఆర్ఐకో విఆర్ఓకో పెట్టి వాళ్ళందరూ యాక్షన్ తీసుకోమని చెప్పలేదు ఎమ్మెల్యే గారు? అంటే నీ స్నేహితుడు ఏం చేసినా నీ పార్టీ వాళ్ళు అక్కర్లేదు, ప్రజలు అక్కర్లేదు, ప్రజాప్రతినిధులు అక్కర్లేదు, బ్రోకర్లో రౌడీ షీటర్లు కావాలా మీకు ఎమ్మెల్యే గారు? దిస్ నాట్ కరెక్ట్. నేను మరి మరొక్కసారి నేను జాయింట్ కలెక్టర్ రిక్వెస్ట్ చేస్తాను, వెహికల్ సీజ్ చేసి అది కూడా నాకు నమ్మకం లేదు, మరి మీ ఎంఆర్ఓ రిటర్న్ ఇచ్చేసిన ఆచరిపోని అక్కర్లేదు, ఇమీడియట్గా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి. ఇవాళ ఫస్ట్ టైం కాదు, 4-5 సార్లు మేము చెప్పాము. నెంబర్ 1, 2 మిస్టర్లు
ఈ ఏదైతే మన ఈ ధూపాలం రెవెన్యూ ఎస్ఆర్పురం రెవెన్యూ అది వాల్మీరక రెవెన్యూ అనుకోండి ఎస్ఆర్పురం మేము గతంలో ఇది ఒక్కసారి నేను ఇక్కడ రావడం కాదు గతంలో ఒకసారి ఇక్కడ ఇల్లీగల్ క్వారీ అవుతుంది ఒక ఎవరైతే క్రిమినల్గా నిమోదయ్యి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా ఉన్న వ్యక్తి బెదిరించి చేస్తారని చెప్పి నేను 2 సార్లు ఇక్కడ రావడం ఎందరో చూశారు. ఆ రోజు కూడా ఎంఆర్ఓ నేను యాక్షన్ తీసుకోమంటే ఆ రోజు కూడా ఎంఆర్ఓ ఏమీ యాక్షన్ తీసుకోలేదు. తర్వాత కొండ జారిపోయింది, జారిపోయినప్పుడు లక్కీగా ఎవరు లేకపోవడం ఒక డిజాస్టర్గా మనం అంతా చూసాం. టీవీలు కూడా మీ అందరూ కూడా ప్రచారం చేశారు. ఆ వేళ వచ్చి కూడా చెప్పాం ఇక్కడ పద్ధతి లేదు, ఒక సైంటిఫిక్ మెథడ్ లేదు. ఎవరు ఇష్టసారంగా ఇక్కడ వైసీపీ నాయకులు ఒక వ్యక్తి ఎవరైతే రౌడీ షీటర్గా నమోదైన వ్యక్తి ఉన్నాడో ఆయన ఇష్టసారంగా ఒక బెదిరించి భయపెట్టి ఒక గోండాయుజంగా ఇక్కడ దోపిడీ చేస్తారని చెప్పి ఆ రోజు చెప్పాం. అయిపోయింది గత 4-5 రోజులుగా మరి నెంబర్లు ఉన్నాయి, అందరి దగ్గర నెంబర్లు ఉన్నాయి, అందరూ నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లో మేము నిన్న మొన్న ఏడీ మెయిన్స్కి విజిలెన్స్కి మేము ఫోన్ చేసాం. ఏమిటంత భయంకరంగా లారీలు పెట్టి జేసీబీలు పెట్టి మీరు చేస్తున్నారంటే మైన్సింగ్ ఏమో మాకు సంబంధం లేదన్నారు. ఎవరో విజిలెన్స్ వాళ్ళు ఏమో వాళ్ళు చెప్పన్నారు. ఎంఆర్ ఆఫీసర్ కనీసం రెస్పాండ్ అవ్వలేదు. అడుగుతున్నాను ఈ ఎమ్మెల్యే గారిని, నీ అనుచరుడే కదా, నీ పక్క నీ మిత్రుడే కదా, మరి ఈ మిత్రుడు నీ మిత్రుడు నీతో ఎయిర్పోర్ట్లో విమానాల్లో ప్రయాణించే ఈయన ఇంత ఇల్లీగల్గా ఇంత దోపిడీ చేస్తూ ఉంటే ఎమ్మెల్యే గారు కనీసం తెలీదా? పోనీ ఈవేళ సిగ్గుపడుతున్నాడు ఎమ్మెల్యే, ఎవరు నిన్న అక్కడ వచ్చా ఈ ఇల్లీగల్ మైనింగ్ని అడ్డుకోమంది. సాక్షాత్ ఆమె మెచ్చుకుంటున్నాను, నేను ఆమె విమర్శించలేదు. మీ ఎంపీపీ గారు వచ్చి సీట్ చేయని పరిస్థితి అంటే అధికారులు అడుగుతున్నాను, అపోజిషన్ చెప్తే మీరు చేయరన్నమాట, దొంగతనాన్ని దోపిడి మీరు ప్రోత్సహిస్తారన్నమాట. పాపం ఎంపీపీ గారు నిజాయితీకి వచ్చి పోరాడింది కనుక అప్పుడు మీకు కన్నులు మెరుగైనాయి. అది అప్పుడు ఈ అధికారులు స్పందించలేదండి. ఓయ్ అది కూడా చెప్తున్నాను, ఇక్కడ మైనింగోలో విజిలెన్స్లో ఎంఆర్ఓ ఆఫీసులో స్పందించలేదు. మరి మేడం గారు జేసీ కంప్లైంట్ చేస్తే జేసీ రియాక్ట్ అవ్వడం వల్ల అప్పటికప్పుడు వచ్చి కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి ఏమిటండి దోపిడి? ఇది పెందుత్తి ఎంఆర్ పాత ఎంఆర్ ఉన్నప్పుడు కానీ ఈఎంఆర్ ఉన్నప్పుడు కానీ జరిపోయిన పాలన కాలనీ ఏమిటి? పైగా మమ్మల్ని ఎస్సీలు ప్రోత్సహించి మా మీద గొడవ చేయడం చూశారు. సరే మాకు ఎస్సీలు తగువెందుకు అని చెప్పి మేము వాళ్ళు అడ్డంగా పెట్టుకోవడం చూశారు. మేము వెనక్కి వచ్చాం. మరి ఇవాళ ఇదేమిటండి?